హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసార్ అని వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గ్లాస్ సింబల్ ని ఫ్రీ సింబల్ చేశారు సార్. సార్ అసలు ఫ్రీ సింబల్ అంటే ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సింబల్ ని వాడుకోవచ్చు అంటారా లేదా? అంటే మామూలుగా పార్టీలకు సింబల్స్ అలౌట్ చేస్తారు సార్, ఎలా అలౌట్ చేస్తారు? మామూలుగా ఎలక్షన్ సింబల్స్ రూల్స్ అని ఆర్డర్ అంటారు దాన్ని, అంటే రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968, దాన్ని బట్టి అమలు చేస్తారన్నమాట. ఇది గైడ్ లైన్స్ ఉంటుందన్నమాట ఎలక్షన్ సింబల్స్ అని. ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. మామూలుగా రెండు రకాల ఇవి ఉంటాయన్నమాట, ప్రీ సింబల్స్ అండ్ రిజర్వ్డ్ సింబల్స్. ప్రీ సింబల్స్, రిజర్వ్డ్ సింబల్స్ ఎవరెవరికి ఇస్తారంటే, పార్టీలు, పొలిటికల్ పార్టీలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి రిజిస్టర్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ పార్టీస్. సో రికగ్నైజ్డ్ పార్టీస్కి రిజర్వ్డ్ సింబల్స్ ఇస్తారు, రిజిస్టర్డ్ పార్టీస్కి ఫ్రీ సింబల్స్ ఇస్తారు. ఆ ఫ్రీ సింబల్స్లో 10 సింబల్స్ని అది ప్రిఫరెన్షియల్ సింబల్స్ అంటారు. అంటే నువ్వు 10 సింబల్స్లో ఏదో ఒకటి ఇవ్వమని అడగచ్చు, అందులో నుంచి ఒకటి అలాట్ చేస్తారు. లేదు కొత్తవి కావాలంటే ఇంకొక 3 పెట్టుకోవచ్చు అన్నమాట, అప్పీల్ చేసుకోవచ్చు ఇది ఇవ్వమని. సో అప్పుడు నీకు ఇస్తారు. అట్లాగే నా సింబల్నే పోలి ఉంది అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇది జనరల్గా సింబల్స్ కేటాయించే పద్ధతి. అయితే ఇక్కడ రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి, రిజిస్టర్డ్ పార్టీ అంటే ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, మినిమం రూల్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేసి డబ్బులు కట్టేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ రిజిస్టర్ చేసుకున్న పార్టీలన్నిటికీ రికగ్నిషన్ ఇవ్వదు. రికగ్నిషన్ తెచ్చుకోవాలంటే కొన్ని రూల్స్ పెట్టింది. అది కూడా నేషనల్ పార్టీలకి ఒక రూల్ ఉంటుంది, స్టేట్ పార్టీలకి ఇంకొక రూల్ ఉంటుంది. నేషనల్ పార్టీలకి ఏంటంటే మినిమం పోలైన ఓట్లలో 6% ఓట్లు పోలై ఉండాలి, ప్లస్ 4 సీట్లు తెచ్చుకోండాలి. ఎంపీ సీట్లు 4 ఉండాలి దేశవ్యాప్తంగా, అది కూడా 4 రాష్ట్రాలలో స్ప్రెడ్ అయి ఉండాలి. ఇది నేషనల్ పార్టీకి రికగ్నిషన్ రావాలంటే ఈ క్రైటీరియా ఫాలో కావాలి. ఇక స్టేట్ పార్టీకి ఏంటంటే 6% ఓట్లు వచ్చి ఉండాలి, 2 సీట్లు గెలిచుండాలి. ఇది స్టేట్ పార్టీలకి క్రైటీరియా అన్నమాట. సో లేదా 3% సీట్లలో 3% అయినా కానీ, లేకపోతే 3 సీట్లైనా కానీ గెలుచుకోవచ్చు. సో ఇది ఈ క్రైటీరియా జనసేన మీట్ కాల. జనసేనకి 6% వచ్చినా కూడా ఒకే సీట్ వచ్చింది, 2 సీట్లు రాలేదు. కాబట్టి జనసేనకి ఇంకా రికగ్నిషన్ తెచ్చుకోలేదు. సో అక్కడ రికగ్నిషన్ తెచ్చుకున్న పార్టీలు 2, టీడీపీ అండ్ వైసీపీ. ఇక్కడేమో బీఆర్ఎస్ కమ్ ఎంఐఎం, ఇప్పుడు అది ఆల్ ఇండియా ఎంఐఎం అంది. సో ఈ 2 పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి తెలంగాణలో ఉన్నాయి, అక్కడ కూడా 2 పార్టీలే రికగ్నైజ్. ఆ 2 పార్టీలకి ఫిక్స్డ్ సింబల్స్ ఉంటాయి, దాన్ని రిజర్వ్డ్ సింబల్స్ అంటారు. లేని వాటికి అంతా ఫ్రీ సింబల్సే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అది సింబల్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ అంటారు. అంటే ఎవరు ఫస్ట్ అప్లై చేస్తుంటే ఆ 10 దాంట్లో వాళ్ళకి ఇస్తారు. అలాగా ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ సింబల్ విషయంలో జనసేనకు ఇంకొక పొలిటికల్ పార్టీ, రాష్ట్రీయ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, దాని పేరు ఆర్పిసి అంటారు. ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, ఆయనకు జనసేనకు మధ్య వివాదం నడుస్తుంది. ఈ మేడా శ్రీనివాస్ ఆల్రెడీ హైకోర్టులో కేసు కూడా వేశాడు. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ గ్లాస్ సింబల్ అడిగాను, మాకు ఇచ్చారు, మళ్ళీ దాన్ని జనసేనకు ఇచ్చేశారు అని చెప్పి. ఇక్కడ తీసుకున్నప్పుడు జనసేనకు ఇవ్వాలి, ఇక్కడ ఎవరు అది ఫ్రీ సింబల్ పెట్టేశారు. ఇప్పుడు అక్కడ ఏమైంది, బిగినింగ్లో అక్కడ కూడా ఫ్రీ సింబల్ పెడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చుకోగలిగాడు. సో ఇప్పుడు కొత్తగా నిన్న వచ్చిన గెజెట్లో ఫ్రీ సింబల్గా అనౌన్స్ చేశారు. ఫ్రీ సింబల్ అంటే ఏంటంటే, చాలామంది అసలు జనసేనకి సింబలే ఉండదా అనుకుంటున్నారు. ఉంటుంది. ఎక్కడంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ వాళ్ళకే ఉంటుంది. అట్లాగే 2 మచిలీపట్నం కావచ్చు, కాకినాడ, ఈ 2 పార్లమెంట్ సీట్లలో కూడా వాళ్ళిద్దరు క్యాండిడేట్స్ వాడుకోవచ్చు. టీ టైమ్ శ్రీనివాస్, ఉదయ్ శ్రీనివాస్ కానీ ఇటు బాలశౌరి, వాళ్ళిద్దరు ఈ సింబల్ను వాడుకోవచ్చు.
అయితే మిగతా నియోజకవర్గాల్లో 21 పోను 174 వాటిల్లో వాడుకోవడానికి లేదు. సో దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా తీసుకున్నప్పుడు 164 సీట్లో పోటీ చేసే ఇంకే పార్టీ అయినా కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు అలా క్లెయిమ్ చేసుకుంటారా లేదా పవన్ కళ్యాణే దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోగలడా అనేది చూడాలి. ఇంకోటి ఏమో, ఇది కోర్టులో నడుస్తుంది ఇంకా, ఏది ఈ మేడా శ్రీనివాస్ వేసింది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను అంటున్నాడు. సో కోర్టు ఆయనకి ఇప్పుడు ఎట్లాగూ ఇది మొత్తంగా 175 దాంట్లో పోటీ చేయలేదు కాబట్టి మిగతా చోట్ల మీరు వాడుకోండి మేడా శ్రీనివాస్కి ఇచ్చే అవకాశం కూడా ఉంది అన్నమాట. సో అలాగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏ రకమైన నష్టం ఉంటుంది అనుకున్నప్పుడు, అది చాలా చోట్ల తెలుగుదేశానికి బీజేపీకి నష్టం, కూటమికి నష్టం. ఎందుకంటే అక్కడ జనసేన పోటీ చేయదు, కానీ చాలామంది జనసేన అభిమానులు గ్లాస్ గుర్తికి గుడ్డిగా అక్కడ ఏమన్నా వేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టైట్గా ఉంటున్నాయి, ఏ వైపు కూడా స్వీపింగ్ అనేది లేదనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో స్వీపింగ్ లేనప్పుడు ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే, 10 ఓట్లు కూడా ఇంపార్టెంటే, అలాగా కొన్ని ఓట్లు దానికి పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా గతంలో అలాగా జరిగింది. ఇక్కడ కారును పోలిన కొన్ని గుర్తులు ఉండడం వల్ల ట్రక్ ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండరు, ఇది కారును అలాగా కనబడుతున్నట్టుగా ఉన్నప్పుడు దానికి చాలా ఓట్లు పడ్డాయి. అట్లాగే లాస్ట్ టైము అక్కడ కూడా మన అతను ఎవరు పాల్ కేఏ పాల్ హెలికాప్టర్ ఇది పెట్టారు, అది కూడా ఫ్యాన్ లాగా బయట ఫ్యాన్ లాగా ఉండడం ముద్రించినప్పుడు, అందువల్ల రెండోది అదే కలర్స్ ఉండడం, పేర్లు కూడా క్యాండిడేట్ల పేర్లు కూడా సిమిలర్గా ఉండేట్టుగా క్యాండిడేట్లను పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా కొన్ని చోట్ల వైసీపీకి పడాల్సిన ఓట్లు దానికి పడ్డాయి. ఎందుకంటే మనకి ఇల్లిటరసీ ఎక్కువ ఉంటుంది, సో ముసలి ముత్తుకుంటారు, సరిగా కనబడదు వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఓట్లు అటుపడిపోయి మనం బయటేమో ఫ్యాన్ కేయండి అని చెప్పి పంపిస్తారు, వీళ్ళు ఫ్యాన్ అనుకొని దానికి వేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మన కూటమి కేయండి అన్న మనం పవన్ కళ్యాణ్ అభిమానులు కూటమి కేయండి అన్నారనుకో, వీళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు కదా, గ్లాస్ ఉందని గ్లాస్ కేసు వచ్చారనుకో, వీళ్ళ కూటమికి ఇబ్బంది అవుతుంది. సో ఆ రకమైన ఇబ్బంది అయితే ఉంది. దీన్ని నిన్న పవన్ కళ్యాణ్ నేను లాయర్లతో డిస్కస్ చేస్తున్నాను, లాయర్లతో కలిసి మాట్లాడి దీన్ని కోర్టుకు వేయాలా లేకపోతే ఎలక్షన్ కమిషన్కి నివేదించాలా అనేది చూస్తున్నానని చెప్పాడు. సో అట్లాగానే ఉన్న, ఎందుకంటే కూటమి అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళతోనే ఉంది, బీజేపీ కంట్రోల్లోనే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 కమిషనర్లు, వీళ్ళ 3 కూడా నియమించే అధికారం ఒక కమిటీకి ఉంది. ఆ కమిటీ అధ్యక్షుడు మోడీ, ఇంకొక సభ్యుడేమో క్యాబినెట్ మినిస్టరు, ఇంకొక సభ్యుడేమో అధీర్ రంజన్ అనుకుంటా, అంటే ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో. సో ఇద్దరు మెజారిటీ వీళ్ళిద్దరే కాబట్టి ఫైనల్గా మోడీ ఎవరిని పెట్టాలని ఉంటే వాళ్ళే ఉంటారు అక్కడ. సో మోడీ పెడతాడు కాబట్టి మోడీకే వాళ్ళు లాయల్గా ఉంటారు. సో ఫైనల్గా ఎలక్షన్ కమిషను మోడీ చెప్పినట్టు వింటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే నిన్ను నియమించే అధికారం నాకున్నప్పుడు నా కంట్రోల్లో ఉంటావు కదా, లేకపోతే నేను తీసేస్తాను నేను. అందువల్ల సింపుల్ లాజిక్ ఇది. సో అలాగా ఇప్పుడు మోడీ కంట్రోల్లో అంటే బీజేపీ కంట్రోల్లో ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఫేవర్గా చేయగలుగుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఫేవర్గా చేస్తే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది, ఇంకెవరన్నా కూడా కోర్టులో కేసు వేయచ్చు, ఇది ఫేవర్గా కావాలని ఎలక్షన్ కమిషన్ చేసింది అని కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు కోర్టులు ఎలా డీల్ చేస్తాయి అనేది ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా గ్లాస్ ఫ్రీ సింబల్ కథ. అందుకని ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మొన్ననే సినిమాలో ఓజీ సినిమాలో ఆ డైలాగ్ ఉస్తాద్ భగత్ సింగ్, సారీ ఉస్తాద్ భగత్ సింగ్లో డైలాగు గ్లాస్ పగిలితే పగిలే కొద్ది పదునెక్కుతుంది అంటే పగిలే కొద్ది పదునెక్కుతుంది కానీ పనికిరాదని ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన డైలాగ్ని షేర్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే పగిలితే పదునెక్కేది నిజమే కానీ అది యూటిలిటీ యూజ్ ఉండదు కదా, గ్లాస్ దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడదు అనేది ఆయన చెప్పిన దీన్ని అందరూ షేర్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒక పక్క పవన్ కళ్యాణ్ దాన్ని వీలైనంతగా గ్లాసుని ప్రమోట్ చేసే క్రమంలో
అలా ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మిగతా చోట్ల గ్లాస్ ఉంటే మన పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తున్నాడు కదా, దానికే వేద్దామని అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి అయితే, పవన్ కళ్యాణ్కి కాదు కూటమికి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.